రాణి, నీ లవర్ని ఇంటికి రమ్మని చెప్పు. మీ డాడీ బోర్డ్ మీటింగ్ వెళ్తున్నారు, రావడానికి లేట్ అవుతుంది. ఈ రోజేనా? ఏ ముహూర్తం చేసి రమ్మంటావా? థ్యాంక్ యూ ఆంటీ, కానీ ఏ సమస్య రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే. ఏ బాలాజీ, చెప్పు. ఒక గుడ్ న్యూస్. ఏంటి? నువ్వు వెంటనే బైక్ మీద బయలుదేరి మా ఇంటికి వచ్చేసాయి. సరే, వస్తున్నా. త్వరగా రా. నేనే బాలాజీ. రాణి పైన ఉంది, ఇలా వెళ్తే స్టెప్స్ వస్తాయి, లెఫ్ట్ లో రూమ్ ఉంది. అలాగేనండి. దొరికారా మీరు? ఏయ్, థ్రిల్లింగ్ గా ఉంది కదూ. నీకెలా ఉంది? నాకు కూడా ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. అనుకున్నట్టుగానే మన ఇద్దరిని ఆశాంటి కాపాడారు. ఆవిడ్ని కలిసి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. ఏంటి, కలవాలని ఆశగా ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ చెప్పాలన్నాను అంతే. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? కలిసి చదువుకోవాలనే కదా. బుక్స్ ఏవి తీసుకురాకుండా చేతులుపుకుంటూ వచ్చావు. నువ్వుండగా బుక్స్ ఎందుకు? నిన్ను చదివితే సరిపోతుంది కదా. ఏమన్నావు? అమ్మా తల్లి, ఆ నోట్బుక్ ఇటివు. సబ్జెక్ట్ ఏమైనా నా మొహం మీద రాసిందా? బుక్ చూసి చదువు. ఏంటి చదివేది? నీ రైటింగ్ నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మార్క్ పెట్టి ఇవ్వు, నేను ఇంటికి చదువుకుంటాను. అయ్యో, నీతో వేగలేక చేస్తున్నాను. బుక్ ఇలా ఇవ్వు. ఇవన్నీ పెళ్లి తర్వాతే. ముందు జాగ్రత్తగా చదువు, ఓకే?